గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి సార్, మీరు ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా, రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అఖీరాని హీరోగా చేస్తున్న ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా తిరుపతి దర్శనం ఉంటారు చేసుకోవాలని, అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్నా. డైరెక్టర్ కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట ఫాస్ట్ గా. జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి పవర్ స్టార్ అనే స్లోగన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీరిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి, ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 24 గంటలు పనిచేస్తున్నాడు మా ఆయన. ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఈ ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్నే ఆయన తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి, అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 గాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదేది మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందా, డెనిమ్ డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే, ఏం 10 మందికి కావాల్సిన 10 గాలాల పాటు చల్లగా ఉండాలి సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్ గా డైరెక్ట్ గారు షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు.